నమస్తే, నేను డాక్టర్ ఆండాల్ భాస్కర్, గైనకాలజిస్ట్, నెల్లూరు. గత 33 ఏళ్ళగా నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈరోజు సేఫ్ మదర్హుడ్ డే, సో దాని గురించి మనం మాట్లాడబోతున్నాము. గుడ్ ఈవినింగ్ మేడం. సేఫ్ మదర్హుడ్ అంటే ఏమిటి మేడం? ఏప్రిల్ 11 సేఫ్ మదర్హుడ్ డే అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినారు. ఇది 2003లో ఇది స్టార్ట్ అయిందనమాట. ఇది కస్తూరిబా గాంధీ, ఆమె పుట్టినరోజు. ఇది మెయిన్ ఇది ఏమి ఏంటంటే, మాతృ శిశు మరణాలని బాగా తగ్గించేసి మదర్ బేబీ హెల్త్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. సో ఇది మనం చూసుకుంటే 2014లో MMR అంటారు, అది 130 ఉండింది. 2030కి మనం దాన్ని 70గా తీసుకురావాలనుకున్నాము, కానీ ముందుగానే సాధించేసాం. ఎట్లా అంటే 2020లో 97గా వచ్చేసింది, ఇప్పుడు లేటెస్ట్ 52కి వచ్చినాం. ఇది చాలా గొప్ప ఇంప్రూవ్మెంట్. ఇది ఎందువల్ల అయిందంటే, ఇది కేవలం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే చర్యల వల్లనే, ఆ స్ట్రక్చర్ ఫంక్షన్ రెండూ బాగుంది. ఎందుకంటే మనకి తల్లులు రూరల్ ఏరియాస్లో ఉంటారు, వాళ్ళని కూడా రీచ్ అవుట్ అవ్వాలి అని చెప్పేసి మనకి PHC ఉంటుంది, సబ్ సెంటర్ ఉంటుంది. అది కాకుండా వీళ్ళు ఆశా వర్కర్స్, అంగన్వాడీ, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇది ఎట్లా ఇది చేస్తున్నారంటే, ఒకటి వాళ్ళకి ఇంతకుముందు ట్యాబ్లెట్ వరకే ఇచ్చేవాళ్ళు అంతకుముందు, ఇప్పుడు తర్వాత ఏంటంటే వాళ్ళకి ఫుడ్ కూడా పోషక విలువగా ఉండే ఆహార పదార్థాలు, అది కూడా వీళ్ళకి అంతగా వీళ్ళు స్వీకరించడం లేదని వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి అని చెప్పేసి బుక్లెట్స్ ఇస్తున్నారు. దీంత వల్ల తర్వాత వీళ్ళు చెకప్కి రెగ్యులర్గా, అంతకుముందు 62% హాస్పిటల్ డెలివరీ అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ 95% హాస్పిటల్ డెలివరీకి వచ్చేసింది. అది ఒక చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్. ఏ డెలివరీ అయ్యే దగ్గర అన్ని డెలివరీస్కి ఫెసిలిటీస్ బాగుంది. ఒకవేళ ఇంకా హయ్యర్ లెవెల్ హైయర్ సెంటర్కి ఉంటే ట్రాన్స్పోర్ట్తో సహా ఫెసిలిటీస్ అంతా బాగుండడం, తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళ కేర్, ఇది మాత్రమే కాకుండా వాళ్ళకి క్యాష్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు జనని సురక్ష యోజన అనేది. తర్వాత వీళ్ళకి మదర్ బేబీ, బేబీకి ఏమైనా సిక్ అయితే బేబీకి కావాల్సిన హయ్యర్ కేర్కి, తర్వాత మదర్ బ్లడ్, తర్వాత ఆమెకి కావాల్సిన ఒకవేళ సర్జరీ అయినా సర్జరీకి కావాల్సిన కాస్ట్, ఇవి అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అందువల్ల ఇది అయింది అనిపిస్తుంది. ఇది వచ్చి చాలా ఒక అప్రిషియేట్ చేయాల్సిన అంటే గర్వకారణం ఫర్ ద హోల్ కంట్రీ, అది అన్నమాట. చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు, ధన్యవాదాలు డాక్టర్ గారు.